ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో క్రిస్టియన్ వరల్డ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ యొక్క వీడియోలో మనము మార్టిన్ లూథర్ గారి యొక్క జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాము. 1453 నవంబర్ 10వ తేదీ అర్ధరాత్రి 10 గంటలకు మార్టిన్ లూథర్ హాన్స్ లూథర్ మార్గరెట్కు జన్మించాడు. నవంబర్ 11వ తేదీన సెయింట్ పీటర్స్ దేవాలయంలో బాప్తిజము పొందాడు. 1484 లూథర్ తండ్రి గారైన హాన్స్ లూథర్ వృత్తిరీత్యా ఐసెన్బర్గ్ నుండి మాన్స్ఫీల్డ్కు మకాం మార్చారు. 1491 మార్చి 12వ తారీఖున లూథర్ కారు మెన్స్ఫీల్డ్లో ప్రాథమిక స్కూల్లో చేరాడు. అప్పటికి అతని వయస్సు 7 సంవత్సరములు. 1497 మ్యాక్స్బర్గ్లో ఉన్న బోర్డింగ్ స్కూల్లో చేరాడు. అప్పటికి అతని వయస్సు 13 సంవత్సరములు. 1501 ఎక్స్ఫర్డ్ యూనివర్సిటీలో లిబరల్ ఆర్ట్స్ నందు చేరారు. అప్పుడు అతని వయస్సు 17 సంవత్సరములు. 1505 లూథర్ తన డిగ్రీని పూర్తి చేశాడు. అతని తండ్రి అతనిని లా స్కూల్లో చేర్చాడు. అతడు జూలై 2 స్కూల్ ఆఫ్ లా నుండి తిరిగి ఇంటికి వెళ్ళుచుండగా పెద్ద తుఫాన్లో చిక్కాడు. పెద్ద పిడుగుపాటుకు గురై క్రింద పడిపోయాడు. వెంటనే వారి ఇష్టదైవమైన సెయింట్ ఆనీని తలుచుకొని తాను బ్రతికినట్లయితే సన్యాసిగా అవుతానని పెద్దగా అరిచాడు. 1506 తన 22వ ఏట సన్యాసిగా జీవితాన్ని ప్రారంభించాడు. 1808 లూథర్ తన 24వ ఏట విటెన్బర్గ్లో తన వేదాంత విద్యా బోధనను ప్రారంభించాడు. 1509 అక్టోబర్ 1వ తారీఖున విటెన్బర్గ్ నుండి ఎయిర్పోర్ట్కు తిరిగి వచ్చాడు. 1510 తన 26వ ఏట రోమునకు అతని స్నేహితులతో కూడా వెళ్ళారు. కొన్ని రాజకీయ అంశాలను నేర్చుకున్నారు. రోమా ప్రయాణం లూథర్ జీవితాన్ని మరుపు తిప్పింది. 1511 లూథర్ రోమ్ నుండి ఎర్ఫర్ట్కు తిరిగి వచ్చాడు. 1512 తన 28వ ఏట వేదాంత విద్యలో డాక్టరేట్ డిగ్రీ పొందాడు. అక్టోబర్ 22 విటెన్బర్గ్ విశ్వవిద్యాలయంలో వేదాంత పండితుల సభలో ఒక సభ్యునిగా చేరాడు. 1513 ఆగస్టు 16 కీర్తనల గ్రంథం మీద తన బోధనా తరగతులు ప్రారంభించాడు. 1515 మేలో రోమా పత్రికను బోధిస్తూ నీతిమంతుడు విశ్వాసము ద్వారానే జీవించును అనే సత్యాన్ని గ్రహించాడు. 1517 జోహన్నా ట్రెజిల్ పాప పరిహార పత్రాలను సాక్నో అనే ప్రాంతంలో విక్రయిస్తుండడము సహించలేక తాను దానికి వ్యతిరేకంగా పాప పరిహార పత్రికలను గురించి రాశాడు. అక్టోబర్ 31 1517 లూథర్ తన 95 సిద్ధాంతాలను విటెన్బర్గ్ దేవాలయపు ద్వారాలపై అతికించెను. దీనిలో తన ఉద్దేశము తన సిద్ధాంతాల గురించి చర్చించుటకు అవకాశము కల్పించాడు. అతడు వ్రాసిన సిద్ధాంతపు పత్రాలను కొంతమంది బిషప్స్ కొంతమంది తన స్నేహితులకు పంపించాడు. మొట్టమొదట చాలా కొద్ది స్పందన వచ్చింది. తాను రాసిన సిద్ధాంతాలకు బదులుగా జోహన్నా ట్రెజిట్ మరి 2 ప్రత్యర్థి సిద్ధాంతాలను డొమినికన్ స్నేహితుల సహాయం వలన రచించాడు. 1518 తన 95 సిద్ధాంతాలపై వాద ప్రతివాదనలు జరగగా అనేక మంది లూథర్ ఆలోచన విధానాన్ని సమర్థించడము జరిగింది. తద్వారా లూథర్ను పోప్ న్యాయస్థానంలో నిలువపెట్టి అతని సిద్ధాంతాల మీద
నేరారోపణ చేయడము జరిగింది. ఆ దినములలో లూథర్ తన మీద మోపిన నేరములను నిరూపించుకునవలసిందిగా ఆదేశించటమైనది. అనేక శ్రమల అనంతరము రోమ్లోని ఆక్స్ఫర్డ్ నుంచి తనను తాను రక్షించుకున్నట్టుకు పారిపోయాడు. తాను రాసిన సిద్ధాంతాలలో కొన్ని మార్పులు చేర్పులు చేయటకు అంగీకరించాడు. లూథర్ 10వ పోపుకు ఒక ఉత్తరము రాస్తూ పోపు యొక్క అధికారాలను కించపరుస్తూ వ్రాయటము తన అభిమతము కాదన్నాడు. లూథర్కు యక్తో జరిగిన సంభాషణలతో లూథర్కు రోమ్లో వ్యతిరేకత ఎక్కువ అవ్వడము ప్రారంభమైంది. లూథర్ సిద్ధాంతాలను చాలా వరకు అంగీకరించటము జరిగింది. లూథర్ అనేకమైన ఉపన్యాసాలను బ్యాప్టిజం, కమ్యూనియన్ అండ్ కన్ఫర్మేషన్ మీద రాశాడు. 1520వ సంవత్సరంలో 10 ఆజ్ఞల మీద, విశ్వాస ప్రమాణము మీద, ప్రభువు నేర్పిన ప్రార్థన మీద కఠినమైన తపస్సు చేసి రక్షణ పొందుటకు ఈ 3 మార్గములను ఉద్దేశించును: బై ఫైత్ ఎలోన్, బై గ్రేస్ ఎలోన్, బై వర్డ్ ఎలోన్. లూథర్ క్రైస్తవ మానవ స్వేచ్ఛ అనే పుస్తకాన్ని రచించి ఒక ప్రత్యక్ష ఉత్తరాన్ని 10వ పోపుకు అందజేశాడు. లూథర్ పోపుకు సంబంధించిన పత్రాలను బహిరంగంగా రోము పట్టణంలో కాల్చివేశాడు. దీనికి ప్రతిగా రోము నుండి లూథర్ బహిష్కరింపబడ్డాడు. మరుసటి దినమున తన మనోగతమును చాలా దృఢముగా, నేను దేవుని మాట మీదనే తప్ప వ్యతిరేకముగా ఏది చేయనని నొక్కి వక్కాణించెను. 5వ చార్లెస్ చక్రవర్తి డైట్ ఆఫ్ వామ్ సభకు హాజరు కావాలని లూథర్కు తాకీదులు పంపించాడు. లూథర్ వామ్స్ దేశము చేరగానే అనేక మంది అతనికి స్వాగతము పలికారు. వామ్స్ మహాసభలో తాను రచించిన పుస్తకములన్నింటినీ ఒక టేబుల్ మీద పరిచి వాటిలో కొన్నింటిని తీసివేయవలసిందిగా అడుగగా లూథర్ కొంత సమయము కావాలని వారిని కోరాడు. లూథర్ వామ్స్ దేశము విడిచి తన స్వదేశమునకు బయలుదేరి వచ్చుచుండగా బందిపోటులు అతనిని అడ్డగించారు. రెగ్బర్గ్ కెజిల్లో 11 మాసములు తలదాచుకున్నాడు. అక్కడనే అతడు తన తల వెంట్రుకలను, గడ్డమును పెంచుకొని తనను తాను జాంకర్ జార్జ్గా పిలుచుకున్నాడు. 1520వ సంవత్సరంలో స్టూ ఆఫ్ ఈస్ లూథర్ను బహిష్కరించమని లేఖ రాస్తూ తాను తన పదవి నుండి తప్పుకున్నాడు. తదుపరి అనేకమైన గ్రంథాలు వ్రాస్తూ కొంతమంది అధికారుల సహకారాన్ని సంపాదించాడు. లూథర్ రచించిన పుస్తకాలను పోలోన్లో తగులబెట్టడము ప్రారంభించారు. 1522వ సంవత్సరంలో లూథర్ వార్ట్బర్గ్లో ఉండగా విటెన్బర్గ్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. సన్యాసులు మొట్టమొదట ప్రైవేట్ ప్రార్థనలను నిరాకరించారు. తర్వాత అగస్టీనియస్ సంఘము విడిపోయే వరకు దానిలో ఉండిపోయారు. ఆ చర్చి పాస్టరు వివాహము చేసుకొనవచ్చు అని చెప్పగా అక్కడ ఉన్న విద్యార్థులు ఫ్రాన్సిస్ ఖాన్ మఠములోని బలిపీఠమును ధ్వంసము చేశారు. ప్రభురాత్రి భోజన సంస్కారమును జర్మనీ సిద్ధాంతము ప్రకారము ప్రారంభించి అన్యులచే రొట్టె విరుష్టకు అంగీకరించారు. 1523వ సంవత్సరంలో లూథర్ వారి అనుచరుల మీద పుస్తక ప్రచురణలోను, రోమన్ క్యాథలిక్ సిద్ధాంతాలను భిన్నంగా ఏమీ విచారణ చేయకూడదని ఆంక్షలు విధించిరి. 1524వ సంవత్సరంలో అనేక మంది సన్యాసులకు వారు నివసించు ప్రదేశమును విడిచి వెళ్ళుటకై కారణములను చూపించిరి. 1525వ సంవత్సరం జూన్ 3వ తారీఖున లూథర్ క్యాథరిన్ వాన్ బోరాను వివాహమాడారు. 1527వ సంవత్సరంలో గుండె నొప్పి వలన మరియు జీర్ణకోశ సంబంధ వ్యాధులతో లూథర్ బాధపడ్డారు. మాకత్త గట్టి దుర్గము అనే పాటను రచించారు. ఆయన అనారోగ్య కారణము వలన అతని తోడి అనుచరులకు వారి కష్టములలో సహాయము చేయలేకపోయాడు. 1528వ సంవత్సరంలో పశ్చాత్తాపము,
ప్రభుభోజన సంస్కారము గురించి వ్రాసాడు. 1529 మార్చిలో లూథర్ చిన్న ప్రశ్నోత్తరిని ప్రారంభించెను. 1530 ఆక్స్బర్గ్లో హోలీ రోమన్ చక్రవర్తి అయిన 4వ చార్లెస్ జర్మనీలోని లూథర్ మద్దతుదారులను సమావేశపరిచాడు. దానికి లూథర్కు ఆహ్వానము పంపలేదు. 1వ తారీఖున ఆన్స్ లూథర్ అనగా మార్టిన్ గారి తండ్రి డోగ్బర్గ్లో ఉండగా చనిపోయారు. 1531 లూథర్ మరియు సహ అనువాదకులు కీర్తనల గ్రంథము అనువదించుట పూర్తి చేసిరి. ఇదే సంవత్సరంలో లూథర్ తల్లి మార్గరెట్ లూథర్ చనిపోయిను. 1533 విటెన్బర్గ్లో విశ్వవిద్యాలయంలోని వేదాంత అధ్యాపకులకు మార్పులు తీసుకొని వచ్చటకు లూథర్ సహాయము చేశాడు. 1534 మొట్టమొదటి బైబిల్ జర్మనీ భాషలో ముద్రింపబడింది. 1535 విటెన్బర్గ్ విశ్వవిద్యాలయంలో డీన్గా నియమింపబడెను. 1536 విశ్వవిద్యాలయ క్యాలెండర్లోని కొన్ని మార్పులను తీసుకుని వచ్చటకు లూథర్ సహాయపడెను. 1538 లూథర్ యొక్క ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. 1541 దేవ నీ వాక్యమందు మమ్మలను నిరంతరము నిలకడగా ఉండనిమ్ము అను దానిని రచించెను. అల్సర్ మరియు గొంతు, చెవి, మూత్రనాళములలో రాళ్ళు, కీళ్లనొప్పి, గుండె నొప్పి, జీర్ణకోశ వ్యాధులతో బాధింపబడ్డారు. 1542 తన కుమార్తె మగ్ధలేనే మరణము లూథర్ను ఎంతగానో కుంగజేసెను. అతడు ఆ దినములలో తన యొక్క వీలునామా రాసి తన మరణము కోసము సిద్ధపడ్డాడు. 1544 షార్ట్ కన్ఫెషన్ మరియు హోలీ సాక్రమెంట్స్ను రచించెను. దయ్యాలచే ఏర్పాటు చేయబడిన రోమన్ సామ్రాజ్యపు పోపులను వేలెత్తి చూపుచు తాను ఎన్నటికీ మర్చిపోలేని చెడ్డ భాషలో చాలా క్రూరముగా వారి అకృత్యాలను రచించాడు. 1546 గెబ్హార్ట్ మరియు ఆల్బర్ట్ మధ్య సయోధ్యను కుదుర్చుటకు లూథర్ మధ్యవర్తిత్వము నడిపెను. ఆ సమయంలోనే ఆయనకు గుండె నొప్పి వచ్చట వలన ఐసల్బెల్లో 18వ తారీఖున మరణించెను. అతడు మరణించిన ఆ ప్రాంతము ఇప్పటికీ కూడా ప్రాచీన కట్టడాలలో ఒకటిగా మిగిలిపోయెను. లూథర్ యొక్క పార్థివ శరీరాన్ని విటెన్బర్గ్కు తరలింపబడెను. లూథర్ శవయాత్ర విటెన్బర్గ్లోని కేజల్ దేవాలయంలో నిర్వహింపబడెను. ఆయన కేజల్ చర్చిలో సమాధి గావింపబడెను. ఆయన సమాధి రాతి మీద 1546 ఫిబ్రవరి 8 63 2 10 జీవించిన మార్టిన్ లూథర్ శరీరము ఇక్కడ ఉంచబడినదని వ్రాయబడి ఉన్నది. రిఫార్మేషన్ కోసం పోరాడినటువంటి వన్ ఆఫ్ ద గ్రేట్ రిఫార్మర్ మార్టిన్ లూథర్ గారి గురించి మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకున్నాము. ఆయన చేసినటువంటి కృషిని ఈ యొక్క వీడియోతో మనము ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిస్టియన్ వరల్డ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.